హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ అండ్ యర్ ఇస్ అ నాన్ పాపులర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ రాజరాజ చోరా డైరెక్టెడ్ బై హసత్ గోలీ స్టారింగ్ శ్రీ విష్ణు మేఘా ఆకాష్ అండ్ సునైనా ప్రీమియర్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఐ లైక్ ఇట్ ఇట్స్ గుడ్ ఫస్ట్ హాఫ్లో నవ్విస్తే సెకండ్ హాఫ్లో కంప్లీట్గా ఎమోషనల్ చేశారు ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు శ్రీ విష్ణు గురించి రెండు ముక్కలు మాట్లాడుకుందాం ఇది తన సక్సెస్ ఫామ్లా అనొచ్చు గత ఏడెనిమిది సినిమాలు చూసుకుంటే అప్పట్లో ఒకటి ఉండే నుంచి రాజరాజ చోరా వరకు అందరూ డెబ్యూట్ డైరెక్టర్స్తోనే వర్క్ చేశారు ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ని అయితే కథ ఎలా తీస్తారు ఏంటి అని ఒక క్లారిటీ ఉంటుంది బట్ కథని నమ్మేమో కానీ అందరూ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు ఇంకా రివ్యూలోకి వెళ్దాం కథ విషయానికి వస్తే చాలా సింపుల్గా టైటిల్ యూస్ చేసుకుని ఈ మూడు ముక్కలు చెప్పొచ్చు దొంగతనాల నేపథ్యంలో నడిచే టైటిల్ అని ఎవరికైనా అర్థమైపోద్ది ఎందుకంటే ఈ కథలో చోరుడు ఎవరు చోరుడుగా ఏ పరిస్థితి వల్ల మారాడు అలా మారాక ఏం చేశాడు అనేది స్క్రీన్ మీద చూసేయండి యాక్చువల్లీ ప్లాట్ లైన్ చాలా సింపుల్దే బట్ ఆ ఎగ్జిక్యూషనే నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ అంత ఎంటర్టైనింగ్గా ప్లాట్లోకి తీసుకెళ్లారు టీజర్లో చూసారుగా దెర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్ ఏదో అన్ని క్యారెక్టర్స్ అలా వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్కి వెయిట్ ఉంది ప్రతి పాత్రని కథ ముందుకి ప్రోగ్రెస్ అవ్వడానికి యూజ్ చేసుకున్నారు అక్కడక్కడ కొంచెం ఫ్లాట్గా అనిపించినా ఆ ప్రీ ఇంటర్వెల్ అండ్ కాన్ఫ్లిక్ట్ బాగా నచ్చాయి ఏదైతే ఉంది ఫస్ట్ హాఫ్లో ఫన్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ టేక్స్ కంప్లీట్ షిఫ్ట్ కొంచెం స్టోరీ పేసింగ్ మారుతుంది ఇక్కడ నుంచి కంప్లీట్ ఎమోషనల్ యాంగిల్కి షిఫ్ట్ అవుతుంది ఉండే క్యారెక్టర్స్ అన్నిటికీ ఒక ఆర్క్ ఉంటుంది అలా క్లైమాక్స్ వచ్చేసరికి కంప్లీట్ ఎమోషనల్ యాంగిల్కి వెళ్ళిపోతుంది అండ్ ఐ రియలీ లైక్ ద క్లైమాక్స్ ఫనీగా స్టార్ట్ చేసి ఒక మంచి ఎమోషనల్ టచ్తో ఎండ్ చేశారు కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ శ్రీ విష్ణు ఐ పర్సనలీ లైక్ నిధి నాది ఒకే కదా ఆ ఎమోషనల్ యాంగిల్ వల్ల మూవీ బాగా నచ్చింది మళ్ళీ ఆ మూవీ తర్వాత తన యాక్టింగ్ పొటెన్షియల్ని అంతలా ఈ మూవీలోనే ఎక్స్ప్లోర్ చేశారు బోత్ ఫన్ అండ్ ఎమోషనల్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు మేఘా ఆకాష్ మేఘా ఈస్ గుడ్ ఇన్ అర్ రోల్ షీ లుక్స్ గుడ్ ఆన్ స్క్రీన్ అండ్ క్యారెక్టర్ కూడా బాగా రాసుకున్నారు మూవీలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉంది కాకపోతే క్యారెక్టర్ని పెద్దగా ఇంట్రడ్యూస్ చేయకుండా ఉంచారు ఈవెన్ మేము కూడా క్యారెక్టర్ గురించి రివీల్ చేయాలనుకోట్లేదు బట్ ఆల్ ఐ కెన్ సే సునైనా డిట్ అ గ్రేట్ జాబ్ ఎస్పెషలీ పోస్ట్ ఇంటర్వెల్ సీన్ అయితే రవిబాబ్ గారితో సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో రవిబాబు గారి రోల్ హీ గేవ్ ఇస్ బెస్ట్ మళ్ళీ ఆయన స్క్రీన్ మీద చాలా రోల్ చూడడం బాగా అనిపించింది అండ్ పోలీస్గా హీ డెడ్ అ రియల్లీ గ్రేట్ షాప్ కేవలం రవిబాబు అనే కాకుండా మిగతా ఆర్టిస్ట్ తనిఖిల వర్ణి గంగవ్వ అజయ్ ఘోష్ వీళ్ళందరూ బాగా చేశారు ఇన్ని క్యారెక్టర్స్ ఉన్న అందరికీ స్టోరీలో ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు కమింగ్ టు ద టెక్నికాలిటీ వివేక్ సాగర్ మ్యూజిక్ ఈయన మ్యూజిక్ గురించి పర్టికులర్గా చెప్పాలా మూవీ చూసాక ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఇచ్చారనే ఫీల్ వస్తుంది అండ్ మెల్లగా సాంగ్స్ అన్ని కూడా మనకు ఎక్కేస్తాయి విజువల్స్ బై వేదరామన్ శంకర్ ఆర్ బ్యూటిఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి కమింగ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ హసిద్ గోలీ ఈ మూవీలో నాకు నచ్చిన ప్రైమరీ ఆస్పెక్ట్ ఆ తెలుగు వాడకం చాలా సింపుల్ కథను తీసుకొని చాలా నీట్గా ఎగ్జిక్యూట్ చేశారు బ్యాలెన్సింగ్ కామెడీ అండ్ ఎమోషన్ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఆ చోరీ సీన్స్ అంతా కొత్తగా అనిపించలే అండ్ కొన్ని చోట్ల ఫ్లాట్గా కూడా అనిపించింది ఎక్సెప్ట్ ఫర్ దాట్ రెస్ట్ ఆల్ ఇస్ గుడ్ డైరెక్టర్ హసత్ గోలీ వర్క్ట్ యాజ్ అన్ ఫర్ మెంటల్ మదిలో అండ్ ఫర్ ఎవర మన్స్ అగైన్ మన శ్రీ విష్ణు గారిని అప్రిషియేట్ చేయాలి హూ బిలీవ్డ్ ఇన్ డెబ్యూటెంట్స్ లైక్ హసత్ గోలీ అతను సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ని హ్యాండిల్ చేసిన విధానం అయితే చాలా నచ్చింది విష్ణు క్యారెక్టర్ అతని ఎక్సలెంట్గా రాసుకున్నారు సింపుల్ స్టోరీలో చిన్న చిన్న ట్విస్ట్తో బాగా వెళ్ళిపోయింది తను అనుకున్న టీమ్ కానీ రెఫరెన్సెస్ కానీ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఫైనల్ వర్డ్ ఓవరాల్గా ఈ రాజరాజ చోర రెండున్నర గంటల్లో మనసులని చోరీ చేస్తాడు సో దాట్స్ ద రివ్యూ గైస్ మీకు రివ్యూ నచ్చినట్టయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిత్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ సైనింగ్ ఆఫ్ టీమ్ యూ